ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. బాబా ఇట్లాగే పూజ అయిపోయిందట, ఆ ప్రసాదము అంటే సాయి భక్తులు ఉన్నారట, వేరే ఇంట్లో ఒక హోమం అయింది, చండి హోమము ఏదో అమ్మవారి హోమం. హోమం అయిన తర్వాత వాళ్ళు ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చారట ఇంట్లో వాళ్ళకి సాయి భక్తులు. ఇస్తే వారు ఏమన్నారంటే, మేము సాయిబాబా భక్తులం, ఏ ప్రసాదాలు తినకూడదు అని చెప్పారు. మా బాబా ఒప్పుకోడని చెప్పారు. ఆ మాట నన్ను అడిగితే నాకు గుండె పగిలిపోయింది ఒక నిమిషం. సాయిబాబా తినద్దని చెప్పాడా? సాయిబాబా ఏ పూజ ఈ దేవి దేవతలను పూజించద్దని చెప్పాడా? అంటే సాయి తత్వము వక్ర మార్గంలోకి వెళ్ళిపోతుంది. చూడండి దురదృష్టం ఏంటంటే, అనవసరంగా తండ్రిని మనం తెలియకుండా కొంతమంది అవమానించేస్తున్నారు, ఆయన మీద ద్వేషభావాన్ని తెప్పిస్తున్నారు ఈ సొసైటీలో. బాబా ఏనాడు అది చెప్పడా? ఇంటి ఎలువేల్పుల్ని పూజించమన్నాడు సాయిబాబా, ఇంటి ఎలువేల్పుల్ని మరువద్దని చెప్పాడు. నెంబర్ వన్. నెంబర్ టూ, గణపతిని పూజించమన్నాడు, అమ్మవారిని పూజించమన్నాడు, దత్తాత్రేయుని పూజించమన్నాడు, మారుతిని పూజించమన్నాడు, రాముని పూజించమన్నాడు. మీ మీ ఇష్ట దైవాన్ని మీరు పూజించండి అయ్యా అని చెప్పాడు తప్పితే వాటికి వ్యతిరేకంగా ఉండమని ఎక్కడ చెప్పల బాబా, అసలు ఎక్కడ చెప్పల. సాయితత్వం మానవత్వం, సాయితత్వం ప్రేమతత్వం, సాయితత్వం సమానత్వం. నిజంగా శతాబ్ది సమాజ ఉత్సవాలు చేసుకుంటున్నాం. దయచేసి సాయి భక్తులు మనం అందరం కూడా వాస్తవాలను భక్తుల వద్దకు తీసుకెళ్ళి వెళ్ళవలసిన అవసరం ఉంది. బాబాకు చపాతి అంటే ఇష్టం, బాబాకు వంకాయ కూర అంటే ఇష్టం, బాబాకు దూదిపేడ అంటే ఇష్టం, బాబాకు కుక్కలు అంటే ఇష్టం, బాబాకు 2 రూపాయల దక్షిణ అంటే ఇష్టం, ఇవి చెప్పకండి. సాయిబాబాకు మనిషిగా జీవించడం అంటే ఇష్టం, సాయిబాబాకు అబద్ధాలు చెప్పకుండా ఉండటం అంటే ఇష్టం, సాయిబాబాకు చాడీలు చెప్పకుండా ఉండటం అంటే ఇష్టం, సాయిబాబాకు భక్తి ప్రేమను చూపించేవారంటే ఇష్టం, సాయిబాబాకు నమ్మకంతో ఉండేవారంటే ఇష్టం, సాయిబాబాకు విశ్వాసంతో ఉండేవారంటే ఇష్టం, సాయిబాబాకు సాటి మనిషి అని గుర్తించేవాడంటే ఇష్టం. ఇవి మనం చెప్పుకుందాం. ఎంతసేపటికి వంకాయ కూర, చిక్కుడుకాయ కూర, దోశలు, చపాతీలు, దూదు పేడాలు, ఒక రొట్టు పెడితే 2 రొట్టెలు అవుతాయి, 2 రొట్టెలు పెడితే 4 రొట్టెలు అవుతాయి. చిత్రం నాకు వస్తూ ఉంటాయి కొన్ని మెసేజెస్ ఈ మధ్య, ఇది తట్టుకోలేక వీడియో ఒకటి చేస్తే మీరు యూట్యూబ్ లో చూసుంటారు. ఏమని ఒకరు పంపించారు నాకు, నిన్న పంపించారు, ఇంకా అనవసరం నాకు టైం లేక హోమం అడవుడు నేను చెప్పి మాట్లాడలేదు వాళ్ళతో. ఏమని పంపించారు, టుడే ఈ సాయిబాబా బర్త్డే, ప్లీజ్ సెండ్ దిస్ ఫర్ 10 మెంబర్స్, యు విల్ లిసన్ ఏ గుడ్ న్యూస్ సూన్, అదర్వైజ్ చూసుకోండి తలకే వెళ్ళిపోతుంది. అంటే భగవంతుని తలుపుడండి, అంటే 10 మందికి పంపిస్తే ఆయన మన కోరికలు తీర్చేస్తాడా, 10 మందికి పంపకపోతే మన తలకే బద్దలు కొడతాడా? ఇదేనా భగవంతు డ్యూటీ? కాబట్టి దీనికోసం ఒక వీడియో కూడా తయారు చేశాను. ఇట్లాంటివి అవసరం లేదు, నమ్మాల్సిన పని లేదు. కాబట్టి అది కాదు, యథార్థమైన ప్రేమ ఈరోజు మనం కళ్ళారా చూసాం. ఆ దైవము భగవంతుడు ఒకటే, సబ్కా మాలికే, మీరే పేరుతో పిలిచినా పరమాత్ముడు ఒకటే. ఆ బాబా ఆ తల్లి రూపంలో మనందరినీ అనుగ్రహించడానికి చక్కగా దేదీప్యమానం చూడండి, పచనం అయిపోయింది. పచనం అంటే తెలుసు కదా, మొత్తం అగ్ని, అగ్ని రూపంలో టోటల్ కాలిపోయింది చూడండి. అంటే స్వీకరించింది ఆ తల్లి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి రాకుండా ఆన్లైన్లో అంటే వాళ్ళ నేమ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా మీ మీ కోరికను సిద్ధించటం ముమ్మాటికి తథ్యము సత్యము. ఎందుకంటే మా నాగేంద్ర మొత్తుకుంటూ ఉన్నాడు, స్వామీజీ మంట పెరిగిపోతుంది, వెనక జరిగిన చేతులు కాలిపోతున్నాయి అన్ని కాదు. ఏమవుతుందంటే ఒక కమిట్మెంట్, అక్కడ మీకు తెలీదు ఒక్కొక్కరిని వేస్తున్న కొద్దీ మరి కర్మలని అందిస్తూ ఉన్నప్పుడు అగ్ని సెగ కాదు అది, మా పిచ్చివాడికి వాడికి కూడా తెలియదు అది అగ్ని సెగ కాదు, కర్మల సెగ. ఆ సెగ తగిలినప్పుడు మరి కర్తృత్వాన్ని వహించిన వాడు నిలబడాల్సిందే. మరి ఎంతోమంది రాని వాళ్ళందరినీ వాళ్ళ తరఫున కర్తృత్వాన్ని నేను స్వీకరించాను, నేను చేస్తాను. సో అది ఆ తల్లికి సమర్పించేటప్పుడు తప్పకుండా వాటి పెద్ద విషయాలు ఏం కాదు, ఒకటే నాకు సంతోషంగా ఉంది, ఆ బాబా మనల్ని అనుగ్రహించి ఈరోజు చక్కగా అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని జరిపించాడు. అంతేకాకుండా చివరిగా సిరిడి ట్రిప్ 16, 17, 18 సెప్టెంబర్లో అది కూడా మేము నిజంగా ఈ యూట్యూబ్ ఇలా చేస్తుందని నేను ఊహించలేదు. సంవత్సరం క్రితం సాయి సందేశమే బాబా ఒకటే చెప్పాడు, యూట్యూబ్లో నువ్వు ప్రవచనాలు చెప్పు. ఎవరు వింటారు బాబా, వినేవాడు వింటారు లేదా? ఈ రోజున 3 డేస్ బ్యాక్ 1 కోటి మంది 1 కరోడ్ దాటేసింది మన సాయి సర్వస్వ, 1 కరోడ్ వ్యూయర్షిప్ అయిపోయింది. 1 కోటి ఇవాళకి నేను చూస్తే పొద్దున హోమానికి వచ్చే ముందు 1,01,39,000 మంది చూశారు ఇప్పటిదాకా. అలాగే 80,000 మంది సబ్స్క్రిప్షన్స్ అయిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఎన్నో ఎన్నో మీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు, మీ అందరికీ
ఆ సాయికి దగ్గర చేర్చే కార్యక్రమాలు. నాకు దగ్గరగా ఎవరు అవసరం లేదండి, అందరం ఆ సాయికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సాయి విశ్వ చైతన్య అనేవాడు బాబా కాదు, ఒక పెద్ద స్వామీజీ కాదు, ఒక అవతారము కాదు. సాయి విశ్వ చైతన్య అనేవాడు సాయిబాబాకు సాయి భక్తులకు మధ్య ఒక వారధి లాంటి వాడు, బ్రిడ్జ్ లాంటి వాడు. చక్కగా మీరు నా మించి ఆయన చేరుకోండి, వెళ్ళిపోండి. మీకోసమే నేను ఉండి ఇంకా ఈ కార్యక్రమాలు చేద్దాం. తప్పకుండా వచ్చే నెల, ఇంకా దగ్గరికి వచ్చేసింది ఈ నెలలోనే 26, 27 గురు పౌర్ణిమ మహోత్సవాలు ఉన్నాయి. శతాబ్ది సమాధి ఉత్సవాల సందర్భంగా జరిగే గురు పౌర్ణిమ మహోత్సవాలు చక్కగా సాయికి ఆ రోజు కూడా అమావాస్య, ఆడి అమావాస్య. వచ్చే నెల 11వ తారీఖు అయినట్టుంది అమావాస్య. 11వ తారీఖు ఆడి అమావాస్య విశేషంగా ఉంటుంది, అది కూడా ఫలితం. సో ఇక ప్రతి అమావాస్యకు హోమాలు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే వెన్యూ ఎక్కడ అనేది దాదాపు అది మరలా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. కొంతమంది అడిగారు ఈ మధ్య వ్యాపారాలు ఎక్కువైపోయినాయి, ప్రతి అమావాస్యకు హోమాలు చేస్తున్నారు, అవసరమా? ఒకసారి చేసుకుంటే సరిపోతుంది కదా? దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఉదాహరణకి ఒక కారు కొనుక్కున్నాం మనం, ఆ కారును ఒకసారి సర్వీసింగ్ చేస్తే అయిపోతుందా? ప్రతి 6 నెలలకు, ప్రతి సంవత్సరానికో దానికి తగ్గ సర్వీసింగ్ దానికి చేయించాలి. అలాగే మనం ఈ సొసైటీలో నెగిటివ్ ఎనర్జీస్ అనేది విపరీతంగా ఉన్నాయి. ఇవాళ రేపు ఆ నెగిటివిటీని తట్టుకోవాలి అంటే ఇప్పుడు ఒక్కసారి మీ అందరూ నిజంగా 100% ఛాలెంజ్గా చెప్పగలను. హోమానికి ఏ హోమమైనా సరే, ఎక్కడైనా కాదు, ఎక్కడైనా హోమంలో మీరు కూర్చోక ముందు మీ ఫేస్ ఎలా ఉందో చూసుకోండి, హోమంలో కూర్చున్న తర్వాత ఎలా ఉంటుందో చూసుకోండి. ఒక అద్దం తుడిచినట్టుగా అయిపోతుంది. అంటే ఆ నెగిటివిటీ అనేది పోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మన హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. బాబా చెప్పింది అదే, మీ ధర్మాన్ని మీరు వర్తించండి, మీ ధర్మాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి, మీ ధర్మాన్ని తెలుసుకుంటూ పరధర్మాన్ని కూడా గౌరవించండి, పరధర్మంలోకి పరిగెత్తాల్సిన పనిలా గౌరవించండి, వారికి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి బాబా సబ్కా మాలిక్ భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని బాబా మనకి తెలియజెప్పడం ఈరోజు ఈ కార్యక్రమానికి విశేషంగా నాకే సంతోషంగా ఉంది. చాలా దూరాభారాల నుంచి అందరూ వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మీ అందరికీ పేరు పేరున ఆ సాయి కృప కరుణ కటాక్షాలు పరిపూర్ణంగా సిద్ధించాలని, ఆ ధూమవతి తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, ఆ శుభంకరి దేవి దయతో మీ అందరిలో శుభకార్యాలు చక్కగా జరగాలని, మీ మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా మానసిక ప్రశాంతతతో వర్ధిల్లాలని, మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన వారికి, ఇక్కడికి రాని వారికి, యావత్ సమాజానికి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.